अंदर की नमस्कार अंडी, वेलकम बैक टू ग्रीन वेल। हाउ यू आल डूइंग? कमलम चूस्तुन्नारु कदा, ई रोज़ नेनु मन लोटस पॉन्ड अपडेट्स अंड ओक मंची फर्टिलाइजर अंडी, मीकु चाला उपयोगपड़ुतुंदी मी इंट्लो किचन लोने तैयार चेसुकुने फर्टिलाइजर, दानि गुरिंची चूपिस्तू एक्सप्लेन चेद्दाम अनुकुंटुन्ना। अंड नेक्स्ट मुलुगु मोक्क अपडेट्स, वीडियो स्किप चेयकुंडा अयिते चूडंडी, मीकु मंची फर्टिलाइजर तैयार चेसे विधानम यूजेस कूडा चेप्तुन्नानु। अंड एवरैते फस्ट टाइम ना चैनल को वस्तुन्नारो, अंड इफ यू आर व्यूइंग फर् दि फस्ट टाइम, प्लीज डू सब्सक्राइब माय चैनल, योर सपोर्ट इज माय स्ट्रेंथ अंडी प्लीज। अंड ई लोटस पॉन्ड अपडेट्स ऑलरेडी नेनु 2-3 वीडियोस लो इच्चानु, इदि क्लियर चेयटम, वेरे दांट्लो ओक ट्रांसप्लांट चेयटम, अंड इंदुलोकि नेनु फार्म दग्गर चिन्नी चिन्नी लोटस प्लांट्स कनिपिंचनायंडी, दुंपलु, आ दुंपलु तीसुकोच्चि पेट्टना अन्नमाट। अंड चाला त्वरगा फ्लवर अयिते वच्चिंदंडी, अंतकु मुंदु नेनु सीड्स द्वारा ग्रो चेसिनवि तामर पुव्वुलु, अवि असलु फ्लवरे रालेदु, చాలా టైం పట్టిందండి, 1 ఇయర్. ఇది నేను ఆల్మోస్ట్ 1-2 మంత్స్ అయ్యిందండి అంతే జస్ట్ పెట్టి, కానీ ఫ్లవర్స్ వచ్చేసినాయి అన్నమాట. ఆఫ్ కోర్స్ ఇది సీజన్ కూడా అండి, అండ్ వరలక్ష్మీదేవి స్వయంగా కమలం నుంచి ఉద్భవించారంటారు కదా, అలాగే వినాయక చవితికి కూడా కమలం అని వాడతాము ఫ్లవర్స్లో చక్కగా. ఈ ఉట్టి పాలవెల్లిలో పెడతాం కదండి, అట్లా అన్నమాట. సో వినాయక చవితి తర్వాత రోజు ఈ కమలం పుట్టింది మన ఇంట్లో, సో గణేష్కి అర్పితమండి, సమర్పించేసాము. అండ్ ఈ వైట్ లోటస్ ఫస్ట్ అండి, ఇంకా చాలా మొగ్గలైతే ఉన్నాయి, దీంట్లో వైలెట్ కలర్ కూడా ఉంది, అది కూడా బ్లూమ్ అయినప్పుడు నేను మీకు అప్డేట్ ఇస్తానన్నమాట. అండ్ లోటస్ని మనం ఈజీగా ఇంట్లో పెట్టేసుకోవచ్చు అండి, దీనికి ఫర్టిలైజర్ కూడా నేను ఏమీ ఇవ్వలేదు, ఈవెన్ ఫిషెస్ కూడా ఏం వేయలేదండి నేను, వాటర్ అయితే ఫంగస్ ఫామ్ అవ్వట్లేదు, ఎప్పటికప్పుడు వాటర్ లెవెల్ డిక్రీజ్ అవుతుంది, దాన్ని చూసి నేను ఎప్పటికప్పుడు ఫిల్ చేస్తున్నా అండి అంతే జస్ట్. ఇప్పుడు నేను ఫర్టిలైజర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నా. దీనికి నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి, దీనిలో మెయిన్ ఫర్టిలైజర్ ఆయిల్ అన్నమాట, ఆయిల్లో ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి, సో కెలరీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఎగ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, మనము ఎగ్ ఎమల్సిఫయర్ అండి, ఆయిల్కి కరుగుతుందన్నమాట, ఆయిల్ నీటిలో కరగదు, సో మనము ఎగ్లో కరిగించి దాన్ని నీటిలో ఇస్తామన్నమాట. సో ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను, 4 ఎగ్స్కి సరిపడా ఆయిల్ ఎంత తీసుకున్నానంటే 1.5 లీటర్లో 1/2 తీసుకున్నానండి, అంతే సరిపోతుంది. మీరు ఇంట్లో కిచెన్ గార్డెనింగ్ లేకపోతే హోమ్ గార్డెన్ అయితే కనుక 2 ఎగ్స్ తీసుకుంటే చాలు, 1 టీ గ్లాస్ అంత ఆయిల్ అయితే సరిపోతుందండి. దీన్ని మనం చక్కగా మిక్సీ పెట్టేసుకుంటే మిల్క్ లాంటి పదార్థం వచ్చేస్తుందన్నమాట, మనకి కోడిగుడ్డు స్మెల్ కానీ జిగురు కానీ ఏమీ ఉండదండి, నీట్గా వచ్చేస్తుంది మనకి మిక్సీ కూడా. సో ఇది మనకి 200 లీటర్స్ ఆఫ్ వాటర్లో డైల్యూట్ చేసుకోవచ్చు. డైల్యూట్ చేసిన తర్వాత ఇలా మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చేయచ్చండి, ఇది మొక్కలకి చాలా బలం అన్నమాట. నేను లక్ష్మీశ్రావణి రాకముందు కిచెన్ గార్డెన్ చేసినాను కదా, అప్పుడు ద్రవజీవామృతం ఘనజీవామృతం ఏమీ తయారు చేయకుండే, అప్పుడు ఓన్లీ ఎగ్ ఆయిల్ ఫర్టిలైజర్ మీదే డిపెండ్ అయ్యేదాన్నండి, వీక్లీ 1 ఇచ్చేదాన్ని, గ్రోత్ అయితే చాలా బాగుండేదండి, ట్రెమెండస్ గ్రోత్ అన్నమాట, వెజిటబుల్ సైజ్ కానీ నెంబర్ కానీ చాలా బాగుండేది, పెస్ట్ కంట్రోల్ కూడా తక్కువ ఉంటుందండి ఎగ్ ఆయిల్ ఫర్టిలైజర్ ఇచ్చినట్లయితే మీరు. సో ఒకసారి మీరు ఇచ్చి చూడండి, తెలుస్తుంది. అండ్ ఇది మంచి కెలరీస్, ఎనర్జీ కెలరీస్ లెవెల్స్ చాలా ఇంక్రీజ్ అవుతాయన్నమాట, మీకు ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్లో కూడా బాగా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఆఫ్ కోర్స్ మీరు ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు FFM కూడా ఇస్తారు కాబట్టి వాటి యొక్క నెంబరు పూత రాలడం అదంతా కూడా తగ్గుతుంది. బట్ ఈ ఎగ్ ఆయిల్ ఫర్టిలైజర్ అనేది మనం ప్లాంట్ పెట్టిన దగ్గర నుంచి కూడా వీక్లీ 1 ఇస్తూ ఉంటే కనుక చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ చిన్ని చిన్ని టీ గ్లాస్ అంత ఆయిల్ 2 ఎగ్స్ చాలండి. అండ్ ఈ ములగ మొక్క చిన్నది నేను మొన్న ఆల్రెడీ చూపించానండి ఒక వీడియోలో, అది చాలా పెద్దదయ్యి ఫ్లవరింగ్ వచ్చేసి దానికి పిందెలు కూడా వస్తున్నాయండి. సో దాని యొక్క అప్డేట్ అన్నమాట, అవుట్ ఆఫ్ మై
హ్యాపీనెస్ నేను మీకు చూపిస్తున్నాను అంతే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.